బడుగు బలహీన వర్గాలకు రాజ్య అధికారం దక్కినప్పుడు మాత్రమే అంబేద్కర్ ఆశయం నెరవేరుతుందని జనం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెనాలి రవిబాబు అన్నారు. గుంటూరు బస్ స్టాండ్ లో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఆయన కరపత్రాలు పంచుతూ రాజ్య అధికారం గొప్పతనాన్ని ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల పేదలకు కూడా రాజ్య అధికారం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి చెందరని వారిలో కొనుగోలు శక్తి పెరిగేలా ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదన్నారు. 300 పైచిలకు పెట్టి మద్యం కొనుక్కునే సామాన్యుడు కిలో 50 రూపాయలు పెట్టి బియ్యం కొనలేడా అని ప్రశ్నించారు. కిలో బియ్యం 1 రూపాయికి అందిస్తున్న ప్రభుత్వం లీటర్ మంచినీళ్లు 20 రూపాయలకు అమ్ముతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ ప్రభుత్వాల పనితీరుపై ఆయన మండిపడ్డారు. 7 శతాబ్దాలు దాటిన స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికింకా సెంటు ఇంటి స్థలం లేని కుటుంబాలు ఉన్నాయంటే పాలకుల పనితీరును ప్రజలు గమనించాలన్నారు. మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు జనం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని వివరించారు. గ్రామ గ్రామాన తిరుగుతూ అంబేద్కరిజం ప్రజలకు ప్రచారం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పరిపాలన విధానం మరి ప్రజల కోసం చేస్తున్నాడా లేక వాళ్ళ వర్గం కోసం చేస్తున్నాడా లేక వాళ్ళ ఎమ్మెల్యేల కోసం చేస్తున్నాడో అనే విషయం కూడా అర్థం కాకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో దళితులపైన హత్యలు, మానభంగాలు, దహనాలు, అనేకమైనటువంటి భూముల కోటాలు, కబ్జాలు రకరకాలు జరుగుతున్నప్పుడే కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి సీమ కుట్టినట్లుగా కూడా లేదు. మరి చంద్రబాబు నాయుడు ఉన్న కాలంలో అతనితో కూడా అదే విధంగా ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏరు కోరి ఎన్నుకున్న ప్రజల్ని మరి నెట్టేట ముంచుతున్నారు. మరి రానున్న కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరి తగిన రీతిలో ప్రజల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు మరి రాష్ట్రంలో జనం పార్టీ అంబేద్కర్ ఆశయాలతోటి మరి ఉద్భవించింది. మరి జనం పార్టీలో ప్రజలు పోకరులుగా చేరుతూ ఉన్నారు. మరి దాని భావన ఒకసారి ఆలోచన చేయండి. మరి ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలు లేవు, సంక్షేమ పథకాలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఏమీ లేదు. చివరికి మరి ఎస్సీ ఎస్టీల దగ్గర ఉన్నటువంటి భూములను కూడా ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అనేటువంటి నెపంతో లాక్కొని మరి వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా తీసుకున్న పరిస్థితి ఏర్పడి దాపురించింది ఈ రోజున. కనుక ప్రజలకు నేను ఒకే సందేహం ఇస్తున్నాను, మీరందరూ కూడా అంబేద్కర్ ఆశయాలతోటి మనం అందరం కూడా రాజ్యాధికారం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మనువాదులు ఎక్కడున్నారు? మనువాదులు కూడా మనలోనే ఉన్నారు.